फ्रेंड्स हेलो वेलकम बैक टू मई चैनल। सो इकड़ते लोकसभा फाइनल बिल अंटे क्रिप्टो टैक्स के संबंधी फाइनल बिल अयिते पास अयिपोयिंदि। सो आ बिल मेंशन चेशारु एंटी अनि चेप्पेसरिकि चाला मंदिकि डौट्स उन्नायि। सो फाइनल बिल अयिते एटुवंटि एमंटारंटे चेंजेस लेकुंडा अयिते वाळ्ळयिते टोटल गा पास चेयडं जरिगिंदि। दांट्लो एंटंटे 30% फ्लाट टैक्स अयिते उंटुंदि। अदेंटंटे मीकु लास् वस्ते माकु संबंधं लेदु, लाभं वच्चिन दानि मीद मात्रं 30% अयिते टैक्स तप्पनिसरिगा ఇవ్వాలి। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1% టీడీఎస్ అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే। అండ్ నో డిడక్షన్స్, ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు। నో లాస్ సెట్ ఆఫ్, నో లాస్ సెట్ ఆఫ్ అంటే ఏంటి, ఒక కాయిన్లో లాభం వచ్చి ఒక కాయిన్లో లాస్ వస్తే మాత్రం దాన్ని బ్యాలెన్స్ అయితే చేయము। ఏ కాయిన్లో లాభం వస్తే ఆ కాయిన్ నుంచి మాకైతే 30% ట్యాక్స్ అయితే ఇవ్వాల్సిందే। సో ఈ విధంగా అయితే బిల్ పాస్ అవ్వడం జరిగింది ఫైనల్గా। సో ఈ బిల్ పాస్ అవ్వక ముందు అయితే చాలా చాలా డిస్కషన్స్ అయితే జరిగాయండి। సో ఇక్కడ చాలామంది ఎవరంటే గౌరవ్ అనేది డెప్యూటీ లీడర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ లోక్సభలో, ఈయనైతే చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది। ఏంటంటే చాలా మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు మీరు, అంటే ఇక్కడ బ్యాన్ అని చెప్పట్లేదు, లేదు అంటే అసెట్ క్లాస్గా కన్సిడర్ చేస్తామని చెప్పట్లేదు, ఏం లేదు, బట్ మీరు మాత్రం ట్యాక్స్ అంటున్నారు అది అంటున్నారు అని చెప్పేసి గౌరవ్ గారు అడగడం జరిగింది। అండ్ పనాకి గారు కూడా అడిగారు, టుడే టు బ్యాన్ క్రిప్టో ఈజ్ ఈక్వలెంట్ టు బ్యానింగ్ ద ఇంటర్నెట్, అంటే ఈరోజు మీరు క్రిప్టోని బ్యాన్ చేస్తున్నట్టయితే అది ఇంటర్నెట్ని బ్యాన్ చేస్తున్నట్టే, అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు। అండ్ ఇంకొకరు ఏం చెప్పారు అంటే ఇట్లానే బీజేపీ మెంబరు, క్రిప్టో ఈజ్ థ్రెట్, అంటే ఇది కొంచెము అపాయము క్రిప్టో అనేది దేశానికి అన్నట్టుగా ఒకరు చెప్పారు। ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చెప్పారు। దీనికి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు కూడా వినండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నో కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్, అంటే వీళ్ళు అడిగారు కదా చాలా కన్ఫ్యూజింగ్ అయితే చెప్తున్నారు మీరు అని చెప్పేసి గౌరవ్ గారు అడిగారు కదా, మిక్స్డ్ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి దానికి ఆన్సర్గా ఏం చెప్పారంటే ఇక్కడ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అయితే ఏం లేవు, అంతా ఒక క్లారిటీగానే అయితే మేము వెళ్తున్నాము అని చెప్పండి। అండ్ అలానే కన్సల్టేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి ప్రజెంట్ అని చెప్పేసి, కన్సల్టేషన్స్ అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేయకపోతే బాగుంటుంది అని చెప్పేసి దీని గురించి మేము చూస్తూనే ఉన్నాము। అండ్ ఈ ట్యాక్స్ గురించి 30% గురించి ట్యాక్స్ అంటారా, ఇక్కడ ఏంటంటే చాలా చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అది ఇల్లీగల్గా కానీ ఏ పరంగా అయినా సరే జరుగుతూ ఉన్నాయి, సో ఆ ట్రాన్సాక్షన్స్ని కొంచెం ఆపడానికి మేము ఈ ట్యాక్స్ని విధిస్తున్నాము అన్నట్టుగా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది। అండ్ అలానే టీడీఎస్ 1% మీ అందరికీ తెలిసిందే, ఇది వచ్చేసరికి జూలై నుంచే ఉంటుందండి, April 1st నుంచి అయితే 30% ట్యాక్స్ అయితే ఉంటుంది। సో టు ట్రాక్ ఓన్లీ, అంటే ఎంత వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ వచ్చింది లాభం వచ్చింది బట్ ఎలా తెలుస్తుంది, సో అది ట్రాక్ చేయడానికి అంటే ఇప్పుడు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు 1% కట్ అవుతుంటే అక్కడ ఒక లెక్క అనేది ఉంటుంది, సో ఆ దాన్ని ట్రాక్ చేయడానికి మాత్రమే మేము టీడీఎస్ వేస్తున్నాము, ఇక్కడ ఏమీ లేదు అంతకన్నా అన్నట్టు ఆన్సర్స్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు। అండ్ ఫైనల్గా అయితే ఎటువంటి మార్పులు లేకుండా లోక్సభలో క్రిప్టో కరెన్సీ ట్యాక్స్కి సంబంధించిన బిల్ అయితే పాస్ అవ్వడం జరిగిందండి। సో ఇది టోటల్గా మరి ఇప్పటి నుంచి ట్యాక్స్ అయితే ఉంటుంది April 1st నుంచి, సో చాలామంది కన్ఫ్యూజన్స్ ఏంటంటే మనకి April 1st నుంచి ట్యాక్స్ ఉంటుంది కదా అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, సో ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత చెప్తున్నాను, ఈ April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ March 31st అయితే క్యాలిక్యులేషన్స్ చేస్తారండి, దాంట్లో నుంచి మనం ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, సో అది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు, అది ఎక్స్చేంజ్ రూపంగానా లేదంటే మనం పర్సనల్గా ఇవ్వాలా ఇవన్నీ కూడా వాళ్ళు అయితే చెప్తారు, చెప్పగానే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే తప్పకుండా చేద్దాం। సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్సెస్ అయితే రావడం జరిగిందండి, ఎంతమంది ఏననుకున్నా ఫైనల్గా అయితే ట్యాక్స్ అయితే జరిగింది, సో నెక్స్ట్ ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తారా లేదా ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది। సో ఇది వీడియో మీకు నచ్చిందనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్।